ఈ లక్షన్నర మందికి కళ్ళద్దాలు పంపించడమే కాకుండా 46,000 మంది పిల్లలకు కంటి చికిత్సలు అవసరమని చెప్పి తేల్చడం జరిగింది. ఈ 46,000 మంది పిల్లలు ఎవరికైతే కంటి చికిత్సలు అవసరమని చెప్పి తేల్చారో వీళ్ళందరికీ కూడా ఈ వేసవిలో ఈ 10వ తరగతి పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ తల్లిదండ్రుల కోరిక మేరకు ఈ వేసవి సెలవుల్లో వీళ్ళందరికీ కూడా శస్త్రచికిత్సలు చేయించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా గర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి, ప్రతి సామాజిక వర్గానికి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మీ బిడ్డ ఈరోజు దేవుడి దయతో మీ అందరి ఆశీస్సులతో మేలు చేయగలిగే ప్రభుత్వంగా ఉంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. ఇటువంటి మంచి పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు సహజంగానే ఓర్చుకోలేని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. మీ అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మాటలు విన్నప్పుడు అదే అనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ఎంతటి కడుపు మంట ఉంటుందో కూడా అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆరోగ్యశ్రీలో ఏకంగా 2,000కు పైగా వ్యాధులకు చికిత్స ఉంది, కానీ ఆరోగ్యశ్రీలో క్యాన్సర్ వచ్చినా కూడా ఉచితంగా వైద్యం చేయించే చికిత్స ఉంది, కానీ అసూయతో పుట్టే కడుపు మంటకు మాత్రం ప్రపంచంలో ఎక్కడా కూడా చికిత్స లేదు. కంటి చూపు మందగిస్తే కంటి వెలుగులో చికిత్స ఉంది, కానీ చెడు దృష్టికి మాత్రం ఎక్కడా కూడా చికిత్స లేనే లేదు. వయసు మళ్ళితే చికిత్సలు ఉన్నాయి, కానీ మెదడు కుళ్ళితే మాత్రం చికిత్సలు లేనే లేవు. ఇలాంటి లక్షణాలున్న మనుషుల్ని మహానుభావులుగా చూపించే కొంతమంది ఛానళ్ళు ఉన్నాయి, కొంతమంది పత్రికలు ఉన్నాయి, వాళ్ళను బాగు చేసే మందులు కూడా ఎక్కడా కూడా లేవు. వీటి అన్నిటి మధ్య మీ బిడ్డ మీకోసం పనిచేస్తూ ఉన్నాడు. నిజాయితీతో పనిచేస్తూ ఉన్నాం, ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబం, అందులో పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేలా చదువులు చెప్పిస్తూ ఉన్నాం. వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం మీద దృష్టి పెడతా ఉన్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలలో దాదాపుగా 85% పైనే మొదటి ఏడాది పూర్తి కాకమునిపే అమల్లోకి తీసుకువచ్చే చర్యలు తీసుకున్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీదట ప్రజలందరి ఆరోగ్యం, ఆనందం, భవిష్యత్ కోసం గట్టిగా నిలబడతానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, రాష్ట్రంలోని ప్రతి అవ్వా తాత దీవెనను కోరుతూ, ప్రతి అక్క చెల్లెమ్మ, ప్రతి అన్న తమ్ముడు తోడ్పాటు కోరుతూ, ఆ దేవుడి ఆశీస్సులు కోరుతూ, మీ బిడ్డకు ఎల్లప్పుడూ మీ చల్లని దీవెనలు ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.